ఏమంటున్నాడు? 100 రూపాయలు తగ్గింది అన్నాడు. నువ్వేం చెప్పావు? లెక్క సరిపెట్టొచ్చాను. ఇడియట్. అనదర్ ఇడియట్. ఇందాక రెండు తీసుకున్నావుగా. నలిగిపోయింది. థ్యాంక్స్. నీ పేరేంటి? గులాబీ. నువ్వు ఐ మీన్ నువ్వు అది ఏం చేస్తున్నానా? వ్యభిచారం. ఇంకా నాకు తెలిసింది ఇదొక్కటే గురు. ఎప్పటి నుంచి అమ్మ దహన సంస్కారాలకు డబ్బులు లేకపోతే వేరే దారి లేక నన్ను మరీ అంత అసహించుకో గురు. ఇంతకీ కృష్ణ ఎవరు? నా బ్రోకర్. అవును, ఆ 100 నిజంగా నువ్వే తీసావా? అసలు వాడు నాకు డబ్బులు ఇస్తే కదా. మరి వాడే ఇచ్చాడను? అలా అనకపోతే వాడిని బొక్కలు తోసి ఏ కీలుకు ఆ కీలు విరిచేస్తాడు ఆ శంకర్ గడు. పోతే పోయాడు, నీకే. నేను ఇబ్బందుల్లో ఉంటే కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించేది వాడే గురు. వాడికి ఏదైనా జరిగితే నేను కష్టాల్లో పడతాను. అందుకే ఆ శంకర్ గారితో అలా అబద్ధం చెప్పాను. అయినా అసలు ఇందులోకి ఎందుకు దిగావు? వేరే పని ఏదైనా చేసుకోలేకపోయావా? చెప్పాను కదా గురు, తప్పని పరిస్థితుల్లో అలా జరిగింది. తర్వాత మానేయచ్చుగా. అమ్మా నాన్నలు పోయాక మామయ్య నాకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకొచ్చి రజియా బేగంకు పరిచయం చేశాడు. అప్పటికే ఆ ఇంట్లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఏంటో అనుకున్నాను. ఆ రోజు రాత్రి కానీ నాకు అర్థం కాలేదు నేను మోసపోయానని. ఆ తర్వాత పారిపోవాలని చాలా ప్రయత్నాలు చేశాను, నా వల్ల కాలేదు. చేసేది లేక ఇలా బొమ్మలా బ్రతుకుతున్నాను. మూడు పెగ్గులయ్యాక ఈ కథ చెప్పానంటే 500 టిప్ గ్యారంటీ. మందు పడకుండానే నువ్వు పడిపోయావు. ఇక మందు పడ్డవాడు తెగ జాలి పడిపోయి పెద్ద హీరో పోజు కొడుతూ 500 తీసిస్తాడు. ఏంటి గురు ఆలోచిస్తున్నావు? నువ్వెవరికైనా టిప్ ఇచ్చావా? నాకు అలాంటివి తెలియదు. తెలీదా? అయితే బయట ఫుడ్ ఎప్పుడు తినలేదా? కాలేజీలో? ఆఫీస్లో? లేదు. అయ్యో పాపం, ఒట్టింటి భోజనమేనా? నీ పెళ్ళం అదృష్టవంతురాలు. నీలాంటి మగాన్ని మొదటిసారి చూస్తున్నాను. మర్చావు గురు. అవును గురు, నీ పేరేంటి? అభిరామ్. ఏం చేస్తుంటావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సరే సరే, నాకు అర్థం కర్లే. నెలకి ఎంత వస్తుంది ఏంటి? 80,000. 80,000? నెలకు 80,000? నీ పెళ్ళం కూడా సంపాదిస్తుందా? కొంచెం మర్యాదగా మాట్లాడు. మేమింతే గురు, మాకు అవేమీ తెలియవు. మా వాతావరణం అలాంటిది. మాతో ఎవ్వడు సరిగ్గా మాట్లాడు. మేమెందుకు మాట్లాడాలి? సరే, ఎక్కడుంటావు? ఎక్కడుంటావు చెప్పు. కారితబద్ దగ్గర. ఇంకా వేరే పని తెలీదు. కనీసం వంట కూడా రాదు. అమ్మే అన్ని చూసుకునేది. అమ్మ ఉండి
ఉంటే వేరే పని చేసుకునేదాన్ని కానీ చంపేశారు చంపేశారా అవును అప్పుడు నాకు 14 ఏళ్ళు అమ్మ పక్కనే పడుకున్నాను రాత్రి ఎవరు అమ్మని లాక్కెళ్ళారు అదే రాత్రి రైలు పట్టాలపై అమ్మ శవం దొరికింది ఆ రోజే తెలిసింది అమ్మ కూడా ఇదే లైన్లో ఉందని అప్పుడమ్మ అప్పటినుంచి నేను निजा कष्टीरता डबिस्तारा आईना बतको निजा अबद्ध वेगा उ अंत आश्चर्य नव्तू बतकड़मे రేయ్ ఇంత రాత్రిలో బయట తిరగొద్దని చెప్పానా పైగా వర్షం నీకేంట్రా అంత అవసరం వచ్చింది వర్షం రాకముందు నుంచే తిరుగుతున్నాను అక్క ఏదో సమాధానాలు బాగానే చెప్తో టీ తీసుకోక నన్న అడుగుతావేంద్రా ఆయన అడుగు సర్ టీ కాఫీయా అరే ఇక్కడ దగ్గరలో ఎవరైనా మెకానిక్ దొరుకుతారా ఇప్పుడు ఎవరు దొరుకుతారు సర్ వర్షంలో అందరూ కొట్టుకుపోయి ఉంటారు అంటే అది కాదు పోనీ ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా మెకానిక్ షెడ్ గాని లేదా పక్క సందులో ఎక్కడైనా మెకానిక్ షెడ్ గాని ఏమైనా ఉన్నాయా అంటే ज्वर तो मल्ली दिक्कुमाल गुड़का तिन्नाव कदा అవి తింటే నోరు పాడైపోతుందిరా గవర్నమెంట్ పోస్టర్లు కూడా వేసింది చూడలేదా సినిమా పోస్టర్లు అయితే బాగా చూస్తావ్ ఆ అబ్బా రోజు కొడు తిండి ఏం పర్లేదు లేక ఇంకోసారి తిన్నావనుకో దీపు చీరేస్తా సరేనా అబ్బా తిననిలే ఒదిలేక సార్ సిగరెట్ కావాలా థింగ్స్ ఉన్నాయా కార్ సూపర్ గా ఉంది సార్ రే మెకానిక్ కావాలరా సిటీయే సగం మునిగిపోయింది ఇంకెవర దొరుకుతారు సార్ డబ్బిస్తానరా ట్రై చేయి మెకానిక్ అడ్వాన్స్ 500 నాకు టీ సిగరెట్లకి మొత్తం 100 మొత్తం కలిపి 600 ఇచ్చేయండి సార్ ఏరా నాకే టోపీ పెడదాం అనుకుంటావా ముందు మెకానిక్ ని తీసుకురా అప్పుడు ఇస్తాను ఇదిగో ముందు 100 ఉంచు అయితే నమ్మకం పెట్టుకోకండి సార్ అక్క రేపు స్కూల్ ఫీస్ కట్టాలి మచ్చిమో మాకే సరే పొద్దునొచ్చి తీసుకెళ్ళ రేయ్ మెకానిక్ రా बाय का अरे जाग्रता సొంత తమ్ముడా కాదు అంతకంటే ఎక్కువే మరి వాడి చేతికి డబ్బులు ఇవ్వడం ఎందుకు నువ్వే స్కూల్ కి వెళ్లి కట్టొచ్చుగా ఆ డబ్బులు వాడేస్తే వాడి కష్టం తెలుసు అయినా 10 20 తీసుకోవడం పెద్ద తప్పేం కాదు నాకు తెలియదు అనుకుంటాడు ఆ మాత్రం వదలకపోతే ఈ రోజుల్లో వాడేలా బతుకుతాడు నన్ను ఆశించిన వాడు వీడు ఒక్కడే గురు ఇప్పుడు నువ్వు అవును గురు నన్ను చూస్తుంటే నీకేమీ అనిపించట్లేదా లేదు నా కళ్ళల్లో చూడు ఇప్పుడు కూడా ఏమీ అనిపించట్లేదా చెప్పాను కదా లేదు ఇప్పుడు కూడా
లేదు బుద్ధిగా నలక తీస్తుంటే పిచ్చి చూపులు చూస్తారా ఐ యామ్ సారీ నేను తీయను పో ఓకే ఓకే ఇప్పటి నుంచి నీ కళలోకి చూస్తాను గులాబీ వీడేంటి ఈ టైంలో వచ్చాడు రాజా ఏం చేస్తున్నావు ఇక్కడ తనని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను తన నన్ను చేసుకోకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను సార్ నేను మాట్లాడతాగా నువ్వు కూర్చో అదిగో వస్తుంది అప్పుడైపోయిందా ఎక్కడికి వెళ్ళలేదే అలాగా ఆ రాజాని ఇక్కడికి రమ్మన్నావట నీకోసం వచ్చాడు నిజంగానా అవునే నువ్వు పెళ్లి కూడా ఒప్పుకున్నావట నేనేదో మజాగ్గా అన్నాని వీడొస్తాడో రాడో అని వచ్చాను సరే వచ్చావు కదా వెళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయి హాయిగా బతుకు ఈ నరకం నుంచి నిన్ను బయటపడేస్తున్నాడే ఒప్పుకోవే అది కదే వీడికి నాకు వయసులో తేడా అంతే నీకు వాడంటే ఇష్టమని నాతో ఎన్నిసార్లు చెప్పలేదు ఇప్పుడు నువ్వు కాదంటే వాడు నిజంగా చచ్చిపోతాడు నా మాట విని వాడిని పెళ్లి చేసుకో రా పద ఆశ్చర్యంగా వాళ్ళిద్దరు కలిసి ఉంటారనుకుంటున్నావా పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్న వాళ్ళే ఈరోజు కలిసి ఉండడం చాలా కష్టం అలాంటిది వాళ్ళిద్దరు ఎలా కలిసి ఉంటారు వీళ్ళే కలిసి ఉంటారు మీరు అనుకుంటున్న పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఒకరి గురించి ఒకరికి తెలియదు కానీ వీళ్ళకి తెలుసు దాని గురించి అంతా తెలిసి కూడా వాడు చావడానికి సిద్ధమయ్యాడు వాడు దాని శరీరాన్ని ప్రేమించలేదు మనసుని ప్రేమించాడు అది కూడా వాణ్ణి అంతే ప్రేమిస్తుంది వాళ్ళ పెళ్ళికి మీ సమాజం సాంప్రదాయం ఒప్పుకోదేమో ఇద్దరి మనుషులు చచ్చే వరకు కలిసి బతకడానికి పెళ్ళే అక్కర్లేదు ప్రేమ చాలు ఐఎమ్ సారీ ఏంటి గురు మందా నీకు అలవాటు ఉందా ఏయ్ పోరి నీకోసం ఏడాడ తిరగాలి మరి ఎదగినాడు ఎక్కడికి బాబన్న కాడికి నడవే నీకోసం ఆ లోలికృష్ణ గారు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు ఎవరిని అడిగిచ్చారా అడ్వాన్స్ ఏం పోరి తలకాయ తిరుగుతాందనే ఏందివా ఇదేమన్నా భారం అనుకున్నావా గీడ కూర్చున్నావు పో ఇంటికి పో ఏందే మంచి క్యాష్ పార్టీని పెట్టినట్టు ఆయన ఎందుకు మధ్యలో ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం ఏందే నువ్వు నేను మాట్లాడుకునేది మర్యాదగా వస్తావా లేక ఎత్తుకుపోవాలా అంత కోపం ఎందుకు అలారా నీతో మాట్లాడతాను Thank you.
నేను చచ్చినా